ఎంపీలుగా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎంపీలు జగన్ జాబితా ఇదే వైనాట్ 175 ఇది సీఎం జగన్ నినాదం ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినా తనదే విజయమనే ధీమాతో జగన్ ఉన్నారు అదే సమయంలో పూర్తిగా అలర్ట్ అయ్యారు పార్టీ పాలన పరంగా ప్రతి అంశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికలో ఊహించని సమీకరణాలతో ముందుకు వెళుతున్నారు అసెంబ్లీతో పాటుగానే లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన ఫోకస్ చేశారు కొందరు సీనియర్లు మంత్రులను లోక్సభ బరిలో దించేందుకు నిర్ణయించారు అసెంబ్లీ లోక్సభ సీట్లలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యం ఇందులో ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఊహించని అభ్యర్థులు తెర మీదకు వస్తున్నారు కొందరు ప్రస్తుత ఎంపీలను అసెంబ్లీకి కొందరు సీనియర్లను లోక్సభకు పంపాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించారు రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ను నెడదవోలు ఎమ్మెల్యేగా దింపే అవకాశం ఉంది రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు లేదా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది వంగా గీత మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు ఇదే సమయంలో చలమల శెట్టి సునీల్ రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాల సమాచారం గుంటూరు విజయవాడ స్థానాలలో లోక్సభ అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఇక నరసరావుపేట నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది ఏలూరు ఎంపీ అభ్యర్థి మార్పు ఖాయమని చెబుతున్నారు వైసీపీ నుంచి వచ్చే ఎన్నికలలో బోళ్ల రాజీవ్ పేరు పరిశీలనలో ఉంది నరసాపురం నుంచి అన్ని అనుకూలిస్తే సినీ హీరో దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలను బరిలోకి దింపేలా ఇప్పటికే మిథున్ రెడ్డి సంప్రదింపులు చేస్తారని తెలుస్తోంది శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరు పరిశీలిస్తున్నారు ఒంగోలు నుంచి కరణం బలరామును బరిలోకి దించాలనేది సీఎం జగన్ ఆలోచనగా సమాచారం హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ నుంచి ఎంపీగా పోటీ చేయించే అంశంపైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎస్ దీపిక పేరు ఖాయమైంది అనంతపురం నుంచి ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది విజయనగరం నుంచి మంత్రి బొత్సను బరిలోకి దింపడం పైన చర్చ సాగుతున్నట్లు సమాచారం అయితే బొత్స సతీమణికి ఇవ్వడం పైన చర్చ జరుగుతోంది అనకాపల్లి ఎంపీగా మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది కర్నూలు ఎంపీగా టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలోకి వస్తుండటంతో వారికి కేటాయిస్తారని సమాచారం ఇదే సమయంలో బుట్టా రేణుక పేరు పరిశీలనలో ఉంది తిరుపతి కడప నంద్యాల రాజంపేట మచిలీపట్నం ఎంపీల స్థానాలలో మార్పు ఉండే అవకాశం లేదు ఇక శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన స్పీకర్ తమ్మినేని పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది ఇదే సమయంలో బుట్టా రేణుక పేరు పరిశీలనలో ఉంది నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయమైంది దీంతో జగన్ చేస్తున్న ఎంపికపైన పార్టీలో ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది